సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది రీసెంట్గానే మనకు మోటో జీ 5G ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో, ఇది మనకు ఆల్రెడీ యూరోప్లో అయితే లాంచ్ చేస్తారనమాట. అండ్ అతి తొందరలో మనకు ఇండియాలో కూడా ఈ యొక్క మొబైల్ చూడడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క మోటోలాలో మనకు ఫస్ట్ 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మరి దీని యొక్క బడ్జెట్ ఎంత ఉంటుంది, అక్కడ యూరోప్లో లాంచ్ చేసిన ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది, ఎంత లేదు, సో ఫైనల్గా ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంత కాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు ఆల్రెడీ యూరోప్లో అయితే ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ అయితే లాంచ్ చేస్తారనమాట. సో అక్కడ స్పెసిఫికేషన్సే మనకు ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో కూడా సేమ్ స్పెసిఫికేషన్స్తో అయితే రాబోతుంది. మరి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుని, సో మరి ఇది గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా, 5G నెట్వర్క్ ఎంతవరకు ఎంత బాగా సూట్ అవుతుంది, తర్వాత దీని యొక్క డిస్ప్లే ఏంటి, బ్యాటరీ ఏంటి, ఇవన్నీ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దీంట్లో చూసినట్టయితే మనకు 5G ప్రాసెసర్తో వస్తుందనే చెప్పవచ్చు అనమాట. దీంట్లో చూసినట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 750G యొక్క ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 8 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు గేమ్ కోసం అయితే అంత సూపర్గా అయితే ఉండదు. మీరు గేమర్స్ కోసం ఎవరికైనా కావాలంటే కొంచెం మీడియం సెట్టింగ్స్లో ఆడితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయరనే చెప్పుకోవచ్చు. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్తో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క జీపీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అడ్రినో 619 GB అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటిదాకా చూసినట్టయితే మనకు ఇండియాలో 5G మొబైల్స్ అనేవి చాలా అయితే వచ్చాయి. కాకపోతే మనకు నెగిటివ్ విషయం అంటే ఇప్పటిదాకా మన యొక్క ఇండియాలో ఈ యొక్క 5G టవర్స్ రాలేదు, 5G సిమ్స్ రాలేదు, అండ్ నెట్వర్క్ కూడా ఏది అయితే లేదనమాట. సో ఇలాంటప్పుడు ఈ యొక్క మొబైల్ తీసుకుని మనకు మరీ అంత పెద్ద ఉపయోగం అయితే ఏమి ఉండదు. మన యొక్క 5G కంప్లీట్గా ఇండియాలో స్ప్రెడ్ కావాలంటే మనకు ఖచ్చితంగా అండర్ 10,000లో కూడా మనకు 5G మొబైల్స్ వచ్చే ఛాన్స్ కూడా మనకు అక్కడ ఫ్యూచర్లో చాలా ఉందనే చెప్పవచ్చు. సో ఇప్పుడు 5G మొబైల్ కావాలని ఎవరైతే తొందర పడద్దండి నేనైతే క్లియర్గా చెప్తాను. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 5000 mAh బ్యాటరీతో అక్కడ యూరోప్లో అయితే లాంచ్ చేస్తారు. అండ్ మీకు ఫాస్ట్ సపోర్ట్ కోసం 20 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. సో పర్లే ఫ్రెండ్, దీంట్లో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీకు బ్యాటరీ పరంగా చూసినట్టయితే చాలా సూపర్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మీకు బ్యాటరీ పరంగా చూసినట్టయితే ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత మనకు 20 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ గంట నుంచి గంటన్నర లోపలే కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ ఎక్కించి అయితే ఈ మోటో జీ 5G మొబైల్ అయితే చూపిస్తుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క మోటో జీ 5G ఎడిషన్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు కంప్లీట్గా 48 MP ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 48MP + 8MP + 2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 48 MP ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.7 అపాచర్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రంట్ పరంగా చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 16 MP ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు f2.2 అపాచర్తో అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ యొక్క సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో దీంతో మీరు అప్ టు 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క మొబైల్తో ఏమైనా వీడియో రికార్డింగ్స్ అవన్నీ చేస్తారు కదా, సో అవన్నీ చేసినప్పుడు అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ఎంత షేకినెస్ ఉంటుందో అవుట్పుట్లో అయితే అస్సలు ఉండదనే చెప్పుకోవచ్చు. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో మేజర్గా ఇది ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఈ యొక్క షార్ట్ ఫిల్మ్స్ వగేరా ఇలాంటివి తీస్తూ ఉంటారు కదా, అంటే మొబైల్లో ఎక్కువ శాతం వీడియోస్ కోసం ఎవరైతే యూస్ చేస్తారో సో వాళ్ళకైతే అద్దరిపోయే మొబైల్ అనే చెప్పుకోవచ్చు ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ వచ్చేసి. మరి ఓవరాల్గా దీని యొక్క కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మీకు డెఫినెట్గా కెమెరా అనేది 100 to 90% ర్యాంకింగ్ అయితే ఇస్తాను. సో అంత అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ యొక్క కెమెరా. మీకు కెమెరా డిపార్ట్మెంట్లో ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ అయితే తీసుకొచ్చు అనమాట, ఒకవేళ మన యొక్క ఇండియాలో వచ్చినట్టయితే. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 6.67 inch ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. వీళ్ళు చూసినట్టయితే ప్రైస్ అనేది ఎక్కువగా పెట్టారు, కాకపోతే మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లే అయితే ఇవ్వలేదన్నమాట. ఇదొక నెగిటివ్ డిసడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు డిస్ప్లే పరంగా మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు 6.67 inch ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు చూడడానికి చాలా వైడ్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు ఈ యొక్క వీడియోస్ చూసేటప్పుడు కనివ్వండి, తర్వాత గేమింగ్ ఆడేటప్పుడు కనివ్వండి, సో ఇలాంటప్పుడు పెద్దగా ఎవరైతే యూజ్ చేస్తారో సో వాళ్ళకైతే డిస్ప్లే పెద్దగా ఉండడం ద్వారా డెఫినెట్గా వాళ్ళ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది.
అట్ ది సేమ్ టైం మీకు ఇంట్రెస్ట్ కూడా డబుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అది ఏంటో చూసుకున్నట్టయితే మీకు అలాగే హెచ్డిఆర్ 10 ప్లస్ యొక్క సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో మీకు ఈ యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో చాలా బ్రైట్గా ఉండడానికి ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. ఇంకా తెలిసిందే ప్రతి ఒక్క మోటోమొబైల్కి మనకు మ్యాక్సిమం బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇస్తారనమాట. సో దీనికి కూడా మనకు మోటో జీ 5G మొబైల్ ఏదైతే ఉందో దీనికి కూడా మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చారు. మరి ఫ్రెండ్స్ నాకైతే ఒక డౌట్ ఉంది, మీకు బ్యాక్ సైడ్ ఇష్టమా లేకపోతే సైడ్ మౌంటెడ్ ద్వారా వచ్చింది ఇష్టమా లేకపోతే ఈ యొక్క ఫ్రంట్ ఆండ్రాయిడ్ డిస్ప్లేలో ఇచ్చేది ఇష్టమా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు చూసినట్టయితే నాకు తెలిసి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అట్ ది సేమ్ టైం ఆండ్రాయిడ్ డిస్ప్లే అనమాట సైడ్ మౌంటెడ్ ద్వారా ఎక్కువ పర్సెంట్ ఇష్టం లేదని నేనైతే అనుకుంటాను. ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో నేను క్వశ్చన్ కూడా రేస్ చేస్తాను, అప్పుడు చూద్దాం ఏది ఎవరు ఎంతగా ఇష్టపడతారు. తర్వాత చూసుకున్నట్టయితే మనం మొబైల్ థిక్నెస్ అలాగే మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు 9.9 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, అలాగే 212 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. మీకు వెయిట్ విషయంలో చూసుకున్నట్టయితే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకుంటాను, ఎందుకంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి కొంచెం వెయిట్గా ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత 9.9 mm థిక్నెస్ కాబట్టి మనకు కొంచెం లావుగా కూడా ఉంటుందన్నమాట, అంటే ఐ మీన్ మందంగా అయితే ఉంటుంది. మీకు ఒక స్లిమ్ మొబైల్ ఒక లైట్ మొబైల్ కావాల్సిన పొజిషన్లో అక్కడ మీకు ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ ఏదైతే ఉందో ఇది మీకు పక్కాగా సూట్ అయితే కాదు. ఇది చూసుకున్నట్టయితే మీకు కొంచెం హెవీ మొబైల్, ఇది సేమ్ టైం కొంచెం లావుగా అయితే ఉంటుందన్నమాట. మీకు లావు ఉన్నా పర్లేదు, తర్వాత వెయిట్ ఎక్కువగా ఉన్నా పర్లేదు అంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అనేది మీరు తీసుకోవచ్చు, అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుందన్నమాట, ప్లాస్టిక్ బాడీ అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అక్కడ యూరోప్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఈ యొక్క మొబైల్ 299 euros అయితే లాంచ్ చేస్తుందన్నమాట. సో ఇదే ప్రైస్ మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసినట్టయితే మనకు 26,000 rupees అయితే పడుతుంది నియర్లీ. మరి 26,000 rupees పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలా లేదంటే నేనైతే తీసుకోండి 50 చెప్తాను, తీసుకోకూడదని కూడా 50 చెప్తాను అనమాట. ఎందుకంటే అక్కడ మనకు అరౌండ్ 25,000లోనే వన్ ప్లస్ నాడ్ 5G మొబైల్ అయితే వస్తుంది. సో దీనికంటే అయితే మనకు ఫార్ బెటర్ అనే చెప్పుకోవచ్చు. అది చూసినట్టయితే మీకు క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది, డ్యువల్ పంచోల్ కెమెరాతో ఉంటుంది, స్నాప్డ్రాగన్ 765G యొక్క ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సో దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ యొక్క వన్ ప్లస్ నాడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఈ యొక్క మొబైల్ తీసుకోవాల్సి వస్తే ఇదైనా తీసుకోండి, కాకపోతే చూసినట్టయితే మీకు కంప్లీట్గా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో అయితే ఉంటుంది. ఆ యొక్క వన్ ప్లస్ నాడ్ చూసినట్టయితే మీకు ఆక్సిజన్ ఓఎస్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మరి ఫైనల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క లాంచ్ డేట్ ఎప్పుడంటే, సో నాకు తెలిసి ఈ నెల లాస్ట్లో లేకపోతే డిసెంబర్లో ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ అయితే రాబోతుంది. సో డెఫినెట్గా నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ మనకు అండర్ 20 to 21,000 వస్తే కళ్ళు మూసుకుని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, మీకు ఎలాంటి నెగిటివ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవనే చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క మోటో జీ 5G మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.